Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko big shock, TDP ki MLA Gorantla rajinama. TDP senior neta Gorantla Butchaiah Chowdary party ki rajinama chesinatluga telustondi. Party avirbhavam nunchi party lo konasagutunna Butchaiah Chowdary party ki rajinama chesinatlu viswasaniya samacharam. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తగిన గుర్తింపు లేకపోవడం పైన మనస్తాపంతో ఉన్న బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఇప్పటి వరకు బుచ్చయ్య 6 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన సమయంలో ఆయన ఎన్టీఆర్తో పాటుగా ఉన్నారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో సీనియర్గా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పైన ఆయన అప్పట్లోనే అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఉపసభా నాయకుడిగా ఉన్నారు. ఆయన పార్టీ నిర్ణయాల్లో ఆయనకు ప్రాధాన్యత దక్కడం లేదు. అదేవిధంగా పయ్యావుల కేశవ్ నిర్వహిస్తున్న పిఎస్సీ చైర్మన్ పదవిని గోరంట్లకు ఇస్తామని గతంలో పార్టీ అధినేత హామీ ఇచ్చినట్లుగా సమాచారం. అయినా ఇప్పుడు జిల్లా పార్టీతో పాటుగా పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని, సీనియారిటీ సిన్సియారిటీకి గుర్తింపు లేదంటూ బుచ్చయ్య చౌదరి తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ 4 సీట్లలో గెలవగా రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. తన రాజీనామాకు సంబంధించి బుచ్చయ్య అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కొంతకాలంగా ఆయన పార్టీ అధినేత చంద్రబాబు వైఖరిపైన అసంతృప్తితో ఉన్నారు. బుచ్చయ్యను బుజ్జగించడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగినట్లుగా సమాచారం. తన సొంత జిల్లా తూర్పుగోదావరిలో తనకు ప్రాధాన్యత లేకుండా నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు బంధువులు పెత్తనం చేయడం బుచ్చయ్య చౌదరి మనస్తాపానికి కారణంగా తెలుస్తోంది. రాజమండ్రి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ అక్కడి పార్టీ నేతలు అచ్చెన్నాయుడు బంధువులు అయిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, అప్పారావు వంటి వారు షరతులు పెడుతున్నట్లుగా సమాచారం. దీనికి అచ్చెన్నాయుడు మద్దతు ఉందని బుచ్చయ్య చౌదరి భావిస్తున్నారు. అదే సమయంలో జిల్లాలో తాను చెప్పిన వారికి ఎక్కడా పార్టీలో పదవుల విషయంలో న్యాయం చేయడం లేదనే ఆవేదన బుచ్చయ్యలో కనిపిస్తోంది. పార్టీని నమ్ముకునే వారికంటే లాబియింగ్ చేసుకునే వారికి మధ్యలో వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బుచ్చయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించే సమయంలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారంలోకి తీసుకురావాలని, పార్టీలో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలోనూ ఇదే జరిగింది. ఆ సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా నిలిచారు. పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అవసరమని వ్యాఖ్యానించారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ప్రచారంతో పార్టీకి మేలు జరిగిందని గుర్తు చేశారు. పార్టీలో జూనియర్ రాకకు మద్దతిస్తూ మాట్లాడిన ఎమ్మెల్యేగా ఆ సమయంలో పార్టీలో బుచ్చయ్య గురించి చర్చ సాగింది. ఆ ప్రభావం కూడా ఆయన మాట పార్టీలో చెల్లుబాటు కాకుండా పోవడానికి కారణంగా చెబుతున్నారు.